మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పెద్ద హనుమాన్ జయంతి, ఎంతో శక్తివంతమైన రోజు. విశాఖ బహుళ దశమి రోజే ఆంజనేయ స్వామి జన్మించాడు కనుక ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియసకుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొని వచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశ కంఠుడైన రావణుడి గర్భం అణిచినవాడు. హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమినోడు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. హనుమ అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి. పరమ దరిద్రం కలుగుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. ఆర్థిక సమస్యలు వచ్చి చేతిలోని డబ్బులన్నీ కూడా ఖర్చయిపోతాయి. మీరు సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. పొరపాటున ఈరోజు ఈ కూరను తింటే అనారోగ్యాలు వస్తాయి, రోగాల బారిన పడతారు, అడుక్కునే స్థాయికి పోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి హనుమాన్ జయంతి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆంజనేయ స్వామి వారు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈసారి వైశాఖ బహుళ దశమి శనివారం రోజే వచ్చింది. ఇలా రావటం చాలా అరుదు. ఇది చాలా విశేషమైన రోజు. మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. హనుమంతుడు సర్వదేవత స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమను పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి 5 పుష్పాలను, 5 తమలపాకులను, 5 అరటిపండ్లను, కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయటం వలన సమస్త బాధలు, రోగాలు, కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి. వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ, పాలల్లో అన్నం కలిపి కానీ, లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి. అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి. ముందు పెరుగన్నం కానీ, పాలన్నం కానీ, కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి. స్వామి, ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి. ఈరోజు అన్నం అనే కాదు, గారెలు, అప్పాలు, చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు. ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి. అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఒక్క కుక్కే కాదు, అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, వద్దన్నా ధనం వస్తుంది. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి.
అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఆ హనుమాన్ జయంతి రోజు ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు, సింధూరాన్ని కానీ లేదా ఒక కరక్కాయను కానీ కూడా లేకపోతే కొంచెం గల్లులుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే రెండు జన్మల దరిద్రం, పాపాలు, దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరం కానీ కరక్కాయ కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. హనుమాన్ జయంతి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా బెండకాయ కూరను వండకూడదు. బెండకాయ ఫ్రై, వేపుడు, పులుసు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు బెండకాయను తినకూడదు. కొంతమంది పప్పుచారులో సాంబారులో బెండకాయ వేస్తూ ఉంటారు, అలా కూడా బెండకాయను తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా బెండకాయ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయని శాస్త్రాలలో ఉంది. బెండకాయతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు, అంటే మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ తినకూడదు. ఉడకబెట్టిన గుడ్లు కూడా తినకూడదు. చాలామంది మేము ఈరోజు ఇంట్లో పూజ చేయము కనుక నాన్ వెజ్ తిన్నా ఏం పర్లేదు అనుకుంటూ ఉంటారు, కానీ హనుమాన్ జయంతి రోజు మీరు ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. అంటే కొంతమంది బయట రెస్టారెంట్లకు వెళ్ళి నాన్ వెజ్ కలిసిన పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు తింటూ ఉంటారు, అలా కూడా ఈరోజు తినకూడదు. అసలు ఈరోజు నాన్ వెజ్ ముట్టుకోవద్దు. బెండకాయ, నాన్ వెజ్ ఈ రెండు కూరలను హనుమాన్ జయంతి రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి, 7 జన్మల దరిద్రం పడుతుంది, జీవితమంతా బాధపడుతూ ఉంటారు, రోగాల బారిన పడే అవకాశం ఉంది, చేతిలో డబ్బులు మిగలవు, ఒకరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితులు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈసారి హనుమాన్ జయంతి 1st తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు 5 అరటి పండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. హనుమాన్ జయంతి రోజు 5 అరటి పండ్లను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి, అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవారు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు. అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు, ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు, అలాంటి వారికి 5 పండ్లు ఇవ్వండి. 5 పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు. మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము, కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి, కానీ వాటన్నిటితో పాటు 5 అరటి పండ్లను కూడా ఇవ్వండి. అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే కేవలం 5 అరటి పండ్లు మాత్రం దానం ఇవ్వండి. యాచన చేసుకునే వారికి ఇవ్వవచ్చు లేదా పేదవారికి ఇవ్వవచ్చు, చిన్నపిల్లలకు అయినా సరే తినమని ఇవ్వవచ్చు, తప్పేమీ లేదు. ఇంకొక 5 అరటి పండ్లను గోమాతకు పెట్టండి. ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా 1 అరటి పండ్లు ఇవ్వండి. ఇలా హనుమాన్ జయంతి రోజు 1 అరటి పండ్లతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది, అతగ దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి 1st తారీఖున వచ్చింది కనుక 1 అరటి పళ్ళతో ఇలా చేస్తే నెలంతా మీకు కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా 1 అరటి పళ్ళతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. జయంతి రోజు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ, హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేస్తే భక్తులు పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనీయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు,
అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీస, ఆంజనేయ సహస్రనామము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి, లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును. ఈరోజు ఆలయాల్లో లభించే సింధూరము నుదుటన ధరించటం, ప్రసాదం స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. హనుమంతుడి ఆరాధన చేయటం వల్ల శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం. ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించటంతో పాటు కోరిన కోరికలను హనుమ నెరవేరుస్తాడని నమ్మకం. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజిలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుణ్ణి పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడి రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, 2వది గరుడ, 3వది వరాహం, 4వది నరసింహ, 5వది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరామనామము, హనుమాన్ చాలీస వంటివి పఠించాలి. దీపం వెలిగించటము, సింధూరం పెట్టించటం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా 5 కోరికలు నెరవేరుతాయి. ఆ 5 కోరికలు ఏమిటి అంటే, ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు, జీవితంలో కష్టాలు తొలగిపోతాయి, కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు, ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు, భయము, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది, కోరిన కోరిక నెరవేరుతుంది. కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామివారి ఫోటోకి కానీ, రాములవారితో కలిసి ఉన్న ఫోటోకు కానీ పూజ చేసుకోండి. ఏ ఫోటోకు పూజ చేసిన ఆంజనేయ స్వామివారి తోకకు గంధం సింధూరంతో 5 బొట్లు లేదా 3 బొట్లు పెట్టాలి. దాని మీద కుంకుమను సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన 4 నైవేద్యాలు ఉన్నాయి. ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఆ నైవేద్యాలలో మొదటిది వడలు. ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వడమాల సమర్పించినా జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుజదోషాలు పోతాయి, శనిదోషాలు, రాహుకేతు దోషాలు, ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి. ఇక 2వ నైవేద్యం ఏమిటి అంటే అరటి పండ్లు. హనుమంతుడికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు 1 హస్తం అరటి పండ్లను నివేదన చేయండి, లేదంటే 1 5 అరటి పండ్లు సమర్పించండి. ఇలా అరటి పండ్లు నివేదన చేయటం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటుగా తమలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. తమలపాకులను మాలలాగా కట్టుకుని, అంటే 11 లేదా 18 లేదా 27 లేదా 48 తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి. ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు. ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి.
ఈ మూడింటితో పాటు ఆంజనేయస్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయలంటే ఆంజనేయస్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతునికి సమర్పించాలి. తమలపాకులను తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయస్వామి వారికి సమర్పించాలి. వడలు, అరటిపండ్లు, కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి. తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి. ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు. ఈ ప్రసాదాలు పెట్టడం వలన లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా హనుమన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. హనుమన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి. ఆంజనేయస్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి హనుమన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి. తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి. అంటే ఒక 2 నిమిషాలు కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. హనుమ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు, మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆంజనేయస్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటుమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి. ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది. అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడిగా శైవులకు, రామకార్య ధురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ. శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు, వినయశీలి, మహాజ్ఞాని. భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తుల్లో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు హనుమ. బుద్ధి చపల శక్తులు రెండిటికి స్థానమైనవాడు అంజనీపుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు. సూర్యుణ్ణి పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి పగిలిన హనువు గలవాడుగా హనుమంతుడయ్యాడు. యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు. ఆంజనేయుడు రామభక్తుడు. ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు. ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు. స్వామి కన్నా మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు. పుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులను తరిమి కొట్టగలడు. శ్రీరాముణ్ణి నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుణ్ణి ఆరాధించటం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి. భయాలు భ్రమలు పోతాయి. చింతలు చికాకులు తీరుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుణ్ణి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.